పుట్టు మండలం దారల గ్రామ పంచాయతీలో దారల గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ జల్లి కరుణ సింతమున్న వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాంగి పాండురంగారితో మాట్లాడుతూ దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండాలని, వైద్య అధికారుల దృష్టికి తీసుకురావాలని, వేడి నీరే త్రాగాలని, వేడి పదార్థాలే తినాలని కోరారు. సింతమ్స్ వచ్చిందని ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ధైర్యంతో ఏదైనా జయించవచ్చని, ప్రతి ఒక్కరూ మాస్కులు శానిటైజర్లు రాసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, దూర ప్రాంతాల ప్రయాణాలు రద్దు చేయాలని, వారం రోజుల్లో పంచాయతీలో వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. దారల్ గ్రామంలో ఎవరికైతే దగ్గు జలుబుతో సింప్టమ్స్తో బాధపడుతున్నారో అటువంటి ఇంటికి స్వయాన్న వెళ్ళి వాళ్ళకి ధైర్యం నింపే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళలో ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధి అయినా కూడా జయించవచ్చు. అందుకనే వేడి వస్తువులే తినాలని, అలాగే వాళ్ళు ఖచ్చితంగా ఆవిరి పట్టించుకోవాలని, ఇంకా పక్కనే సచివాలయం దగ్గరే డాక్టర్లు ఉంటున్నారు, డాక్టర్లు దృష్టికి తీసుకొస్తే జలుబుకి దగ్గుకి టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఇంకో పక్క కరోనా టెస్ట్ చేసే కార్యక్రమాలు చేయడం కానీ చేస్తాం ఖచ్చితంగా. అలాగే ఈ వారం రోజుల్లో ఈ పంచాయతీలో ఖచ్చితంగా కోవిడ్ టీకా వేసేదానికి నేను ఇప్పటికే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ వారం రోజుల తర్వాత ఈ పంచాయతీ వ్యాప్తంగా కోవిడ్ టీకా ఖచ్చితంగా వేస్తున్నాము. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వేడి వస్తువులే తినాలి, ఏదైనా కరోనాకు సంబంధించి సింప్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే వైద్యులు, పంచాయతీలో డాక్టర్లు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు వెంటనే పంచాయతీ కార్యాలయం దృష్టికి తీసుకువస్తారు. అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు కానీ వైద్యం కానీ అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని, అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దగ్గు జలుబు ఏం లేదు కదా, మొన్న పోయిన వారం దగ్గు జలుబు ఉండింది, ఇప్పుడు తగ్గిపోయింది కదా, ఏదైనా ఉంటే చెప్పు నాకు, నేను అన్ని రకాలుగా చూసుకుంటాను. ఓకేనా? ఇదంతా కూడా శానిటైజర్ చేస్తున్నాను. నీళ్ళు వేడి నీళ్ళే తాగాలి, వేడి వస్తువులు తినాలి, దగ్గు జలుబు ఏదైనా వస్తే పంచాయతీ ఆఫీస్కి రండి, నేను డాక్టర్కి చెప్పి మీకు మందులు అన్నీ వేయిస్తాను, ఏం పర్వాలేదు, భయపడవలసిన పని అయితే లేదు, వేడి వస్తువులే తినాలి. అలా పోయిన సంవత్సరము అది వేడి అయి కోసము ఇది అది రక్తం వచ్చేసి ఆవిరి పట్టించండి, ఏం అవ్వదు, ఈ లేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అంతకిన జ్వరం లేదు, ఏం లేదు, అలా చెప్పి తగిన ఎక్కడ వెళ్ళడం కష్టాలు లేదు, దుఃఖాలు లేదు. ఈ సంవత్సరం నేను ఉన్నాను, నేను భయపడవలసిన పని లేదు. ఓకేనా? అందరు దూరం దూరం మేము నేరం చేసిన లాగానే ఎవరు కూడా రావద్దు అని ఇటు వెళ్ళడం లేదు. ఏం పర్వాలేదు, నేనున్నాను, ఆవిరి పట్టించుకోండి, ఏ జబ్బు జ్వరము జబ్బు ఏదన్నా ఆవిరి పట్టించుకుంటే అన్ని తగ్గిపోతుంది.